తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ లో చీఫ్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ రత్నబాబు మరియు ఇండస్ట్రియల్ డిప్యూటీ డైరెక్టర్ డేవిడ్ సుందర్ కుమార్ తదితరులు అన్నార్తులకు పాస్టర్లకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఇందులో భాగంగా రత్నబాబు మాట్లాడుతూ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ముందు ముందు మంచి రోజులు వస్తాయని, మే 3 వరకు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. డేవిడ్ సుందర్ కుమార్ మాట్లాడుతూ ప్రజలందరూ లాక్డౌన్ పాటిస్తూ ఇంటికే పరిమితం అవ్వాలని, వైరస్ నివారణకు మనిషికి మనిషికి సమన్వయ దూరం పాటించాలని అన్నారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ లో మనం ఉన్నాము. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు సైతం వారు మరి ఇంకా పదైతే మరి విధులకు వెళ్లాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మరి మనతో పాటు సిపిఓ గారు, ఇండస్ట్రియల్ డిప్యూటీ డైరెక్టర్ గారు మరియు ఆడిట్ ఆఫీస్ నుంచి కొంతమంది ప్రముఖులైతే ఇక్కడ ఉండడం జరిగింది. వీళ్ళు లెక్చరర్స్ కూడా కొంతమంది జరిగింది. మెయిన్గా ఇక్కడ ఏంటంటే కొంతమందికి నిరాశ్రాసులకి ఎవరైతే ఉన్నారో కొంచెం అన్నార్థులు కానీ లేకపోతే కొంచెం పూర్ క్యాడర్లో ఉన్నటువంటి పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వీళ్ళందరూ చేయి చేయి కలిపి వాళ్ళందరికీ ఒక బాస్టర్గా నిలవాలని చెప్పి వాళ్ళకి ఎసెన్షియల్ కమిటీస్ ఇవ్వడం జరిగింది. మనతో పాటు చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ అయినటువంటి సార్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఏ కార్యక్రమం చేస్తున్నారు. రత్నబాబు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం సార్. ఈరోజు మీరు ఈ కలెక్టరేట్ ప్రధాన గౌతమి ఆల్ ముందు ఒక కార్యక్రమం నిర్వహించారు, ఇటువంటి కార్యక్రమం ఎన్ని చేయబోతున్నారు, అసలు మీ పేరేంటి, మీ డిసిగ్నేషన్ ఏంటి, ఇన్స్పెక్షన్ గురించి చెప్పండి. నా పేరు రత్నబాబు. నేను చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే మేము ఎస్సీ ఎస్టీ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ కింద మేము ఫామ్ చేసుకొని రకరకాల కార్యక్రమాలు ఈ జిల్లాలో ఈ జిల్లాలో మేము చేస్తున్నాము. దాంట్లో మొట్టమొదటిగా మేము హాస్టల్కి తర్వాత ఈ ఐ టెస్టింగ్ కానీ అలాగే కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ లోపల మనకి కరోనా రావడం జరిగింది. దీంట్లో కూడా కొంతమందికి పేదలకి నిత్యావసర వస్తువులు చాలా దొరకని పరిస్థితుల్లోని తర్వాత వాళ్ళ దొరికినా తెచ్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నదాన్ని గమనించి మా ఆఫీసర్ అసోసియేషన్లో మేము కొంతమంది కలిసి ఈ విధంగా మన కొన్ని విలేజుల్లో ఈ నిత్యావసర వస్తువులు మనకు కావాల్సిన నిత్యావసర వస్తువులు అనేది ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే కొంత దైవ సేవకులైన వారు కూడా ఎటువంటి మరి ఇది సహాయం లేకుండా ఉండే వారిని చూసుకొని ఆ పరిస్థితుల్లో వారికి కూడా కొంత ఈ విధంగా మనం సహాయం చేస్తే నిత్యావసర వస్తువులు కొంత సహాయం చేస్తే బాగుంటుందనే ఒక తలాంతుతోటి ఇక్కడ మన ఈ కార్యం దగ్గర మనం ఈ సేవకులందరినీ కూడా డేవిడ్ సుందర్ కుమార్ ఇలా గోవిందరాజు గారు, ప్రభాకర్ వీళ్ళందరూ కలిసి మేము ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సార్ మీరు చెప్పండి. ఇప్పుడు యాక్చువల్గా మేము ఒక అసోసియేషన్ ఉందండి మాకు. ఆ అసోసియేషన్ ద్వారా మేమందరం టీం మెంబర్స్ ఒక 240 మంది ఉన్నాము. అందులో కొందరం యాక్చువల్గా ఒక 4 ఆఫీసర్స్ కలిపి ఈ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అసోసియేషన్ తరపున కాదు మా ఇండివిజువల్గా మేము నిర్వహిస్తున్నాము. దానికి చక్కటిగా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ రత్నబాబు గారు, నేను ఇప్పటికే మీకు సాగర్ గారు, నేను ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ 2-3 వాయిస్ ఇచ్చాను మీకు డిపార్ట్మెంటల్ తరపుగా. ఆ డిపార్ట్మెంటల్ తరపుగా నేను వర్క్ చేస్తున్నాను. అలాగే ఇప్పుడు మా టీంలో గోవింద్ గారు జూనియర్ లెక్చరర్, ఇక్కడ మన పిఆర్ కాలేజీలో జూనియర్ లెక్చరర్ గోవింద్ గారు, తర్వాత అలా ఆడిట్ ఆఫీసులో మన స్టేట్ ఆడిట్ ఆఫీసులో ప్రభాకర్ గారు, మేమందరం కలిపి ఇప్పటికే కాజులూరు మండలంలో ఒక కుయ్యేరు అనే విలేజ్లో మామూలుగా బాగా పూరెస్ట్ ఆఫ్ ది పూర్ వర్క్స్ ఏమి లేని దగ్గర ఒక ఇది చేశాము. అలాగే ముమ్మిడివరం మండలంలో ఒక ప్రోగ్రామ్స్, తర్వాత ఇంకొక విలేజ్లో మొత్తం ఇలా 3-4 విలేజెస్లో మేము చేశాము. తర్వాత యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఈ కరోనా పరిస్థితుల్లో కొందరు పూర్ పాస్టర్స్ ఉన్నారు. అంటే పూర్ అంటే ఐ మీన్ వాళ్ళు ఆ సేవ చేసుకుంటూ వాళ్ళు ఆ జీవనోపాధి ఇది చేస్తున్నారు. మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు కూడా వాళ్ళకి అనౌన్స్ చేశారు, అవి వస్తూ ఉంటాయి. కానీ దానికన్నా ముందు మేము ఒక తలంపు వచ్చింది మాకు, ఏమని ఏదో ఒక చిన్న ఐటమ్స్ ఒక 5-6 డైలీ ఐటమ్స్, ఒక 5-6 రోజులకు సరిపోయే ఐటమ్స్ ఎసెన్షియల్ గూడ్స్ కలిపి ఇవ్వాలని మేము తలంచి మేమందరం కలిసి చేశాం. వాళ్ళని ఐడెంటిఫై చేయడంలో డాక్టర్ క్రిస్టఫర్ నేషనల్ ఆయన ప్రెసిడెంట్, నవభారత్ నిర్మాణ సమితి, అలాగే పాస్టర్ గిరి గారు వంటి వారు మాకు చాలా సహకారాలు అందించారు ఐడెంటిఫికేషన్లో. అది ఇప్పుడే ఆ కార్యక్రమం పూర్తయింది. దీనికి మీరు వచ్చి మా వాయిస్తుంది.
19 న్యూస్ తరపున మా వాయిస్ తీసుకున్నందుకు మీకు హృదయపూర్వక నమస్కారాలు మాకు సహకరించిన పాస్టర్స్ కి నా తోటి మిత్రులకు ఇక్కడ సహకరించిన స్టాఫ్ కు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అంటే స్పష్టంగా చెప్పడం జరిగింది మా సంఘాలు అన్ని అంటే ఏంటంటే ఏదైతే ఈ కలెక్టరేట్లో విభాగాలు పనిచేస్తున్నారో ప్లానింగ్ ఆఫీసర్ కానివ్వండి ఇండస్ట్రియల్ ఆఫీసర్ కానివ్వండి లేకపోతే పిఆర్ కాలేజీ లెక్చరర్స్ కానివ్వండి లేకపోతే అలాగే ఆడిట్ ఆఫీస్ నుంచి కొంతమంది ఎంప్లాయీస్ వెళ్తున్న వీరందరూ కూడా కూడబలుక్కొని ఇల్లు ఒక సంస్థగా ఫామ్ అయ్యి లేని వారికి ఎసెన్షియల్ కమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయాలనే కాన్సెప్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు కెమెరా వెంకటేష్తో సాగర్ 19 న్యూస్ కాకినాడ కలెక్టరేట్.